జాతీయ అధ్యక్షులు టీ నారా చంద్రబాబు నాయుడు గారిపై సంబంధం లేకుండా అక్రమమైనటువంటి కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। ఈ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి। తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఏకైక నినాదం సంబంధం లేనటువంటి కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు। ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈ రోజు మేము శాసనసభకి వెళ్ళాము।